మెదక్ జిల్లాలో కరోనా కేసులు చాలా కంట్రోల్లో ఉన్నాయని, కేవలం 2 కేసులు మాత్రమే పాజిటివ్గా ఉన్నాయని, మొత్తం 5 పాజిటివ్ కేసులు, ముగ్గురికి వ్యాధి నయమై ఇంటికి వెళ్లిపోయారని, వైద్య పోలీస్ పారిశుద్ధ్య రంగాలు చాలా చక్కగా మెదక్ జిల్లాలో పని చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామానికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 120 మంది పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పేదలకు పంచారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అక్కడే ఉన్న పేదలను ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం మరియు 1500 రూపాయల నగదును వచ్చాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామానికి చెందిన కావేరీ పరిశ్రమ యాజమాని పేదల కోసం 5 లక్షల రూపాయల చెక్కును మంత్రి హరీష్ రావు చేతికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో కరోనా వ్యాధి కంట్రోల్లో ఉందని, మెదక్ జిల్లా వ్యాప్తంగా 5 కరోనా వ్యాధి పాజిటివ్ కేసులు రాగా ముగ్గురికి వ్యాధి నయం అయిపోయిందని, ఇంకా 2 ఉన్నారని, ఒకరు మెదక్ పట్టణంలో, 2వ కేసు నాగసాన్పల్లిలో ఉందని, డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, ఇతర ఉద్యోగులు చక్కగా పనిచేసి మెదక్ జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాధిని సమర్థంగా అరికట్టగలిగామని, మెదక్ జిల్లాలో కరోనా వ్యాధిగ్రస్తులు 2రే ఉన్నారని, 3కి వ్యాధి నయం అయిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సర్పంచ్ మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలు ఇలాగే పరిమితం కావాలని, లాక్డౌన్ తొలగించే వరకు అనవసరంగా రోడ్లపైకి తిరగకూడదని వారు తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఇలాగే పరిమితం అయ్యారని, నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో గ్రామంలో కొంతైనా పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, రామాయంపేట తహసీల్దార్ శేఖర్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సర్పంచ్ మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, రామాయంపేట ఎంపీపీ భిక్షపతి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు కన్నాపురం కృష్ణ గౌడ్, బాలు తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నావు మరి ఏం వచ్చినాయి? 1500 వచ్చినాయి. ఇప్పుడు తెచ్చినావు వరంగల్ తెచ్చినావు, ఒక్క రోజు కూడా ఆగలేదు అంతేనా? వెళ్తలేదని తెచ్చినావా? ఆయన అటే పోతే ఏం తెచ్చినావా? లేకుండా తెచ్చినావా? నువ్వు చేతులు కదా నువ్వు నీ గురించి అన్నప్పుడు నువ్వు ఊరుకోరా బయట, నేను చెప్తున్నావు. నీకేం బాధ? నేను తీసుకుంటప్పుడు మాట్లాడకు, నువ్వు మాట్లాడక. మరి నీకేం బాధ? ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ, ఎంపీడీఓల వరకు, మరి జిల్లా మంత్రి, ఎమ్మెల్యేల నుంచి మొదలుకొని సర్పంచులు, ఎంపీటీసీల వరకు అందరం కూడా ఒకేసారి జిల్లా అధికారులందరం కూడా ఉండడం వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మంచి సమన్వయంతో జిల్లాలో మనం ముందుకు పోతా ఉన్నాం. కరోనా కేసులు కూడా మన మెదక్ జిల్లా బాగా కంట్రోల్లో ఉంది. వాస్తవానికి మనకు 5 కేసులు వచ్చినాయి, 5లో 3 నెగిటివ్ అయిపోయినాయి. ప్రస్తుతం 2 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఒకటి మెదక్ పట్టణంలో ఉంది, 2వది నాగసాన్పల్లి పాపన్నపేట మండలంలో ఉంది. 2 మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి మన జిల్లాలో, మిగతా 3 నెగిటివ్ అయినాయి. ఎక్కడ కూడా కొత్తగా వ్యాప్తి కానీ వ్యాధి లక్షణాలు కూడా లేకుండా జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఇంత కరోనాలో కూడా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎక్కడ కూడా భయపడకుండా బాగా పనిచేస్తున్నారు. మా పోలీస్ అధికారులు కూడా చక్కగా మా రాత్రింబవళ్ళు కష్టపడి బాగా కరోనాను కంట్రోల్ చేయడంలో చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా రెవెన్యూ సిబ్బంది కూడా జిల్లా వ్యాప్తంగా బాగా పనిచేసి ఈ బియ్యం కూడా 12 కేజీల బియ్యం ఇటు వలస కూలీలకు ఇటు ప్రతి రేషన్ కార్డు మీద కూడా జిల్లాలో 92% ఇప్పటికే బియ్యం కూడా అందరికి కూడా అందించడం జరిగింది. సో ఇది ఒక టీం వర్క్. ఈ కష్టకాలంలో ప్రజలకు ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే విధంగా ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, డాక్టర్లు, రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసికట్టుగా ఇలా ప్రజలకు సేవ చేస్తూ ఒక ధైర్యాన్ని కలిగించడం జరుగుతూ ఉంది. మరి గ్రామ సర్పంచ్ గారు కూడా 120 మంది పేదలకు చక్కగా కిట్లు ఇచ్చి చాలా ఆదర్శంగా నిలిచారు. అభివృద్ధిలోనైనా సంక్షేమంలో కూడా సర్పంచ్ గారు సొంతగా చొరవ చూపి మంచిగా పనిచేసినందుకు ఈ గ్రామ సర్పంచ్ గారిని మహేందర్ రెడ్డి గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా ఊరిలో నిరుపేదలైనటువంటి చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. దీన్ని ఈ విషయంలో మేము ముగ్గురం వెంకటేశ్వర, సురేష్, సర్పంచ్ మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదో ఒకటి మనం కూడా చేయాలన్న ఉద్దేశంతో అందరం కలిసి ఈ యొక్క పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఒక లాక్డౌన్ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మన గురించే ఈ లాక్డౌన్ను పెట్టింది. దీనికి మనం ప్రజలందరం సహకరించి ఈ లాక్డౌన్ ఎత్తేసే వరకు కూడా ఎవరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవాలని వేడుకుంటున్నాం. 120 బస్సులు డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఈరోజు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు బియ్యంతో కలిపి ఒక 120 మందికి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారి చేతుల మీద మరియు మా మెదక్ శాసనసభ్యురాలు పద్మక్క గారి చేతుల మీదుగా మేము మా గ్రామ ప్రజలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా పోలీస్ సోదరులకు, మా స్థానిక ఎస్ఐ గారికి మరియు స్థానిక సిఐ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కరోనా నుంచి మా గ్రామాన్ని చాలా వరకు విముక్తులు చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేసిన, మేము ఎక్కడ గుమ్మి కూడకుండా చాలా సిస్టమేటిక్గా వాళ్ళు మెయింటైన్ చేసిన వారికి ధన్యవాదాలు స్పెషల్గా చెప్పుకుంటున్నాం. ఇంకోటి మా పారిశుద్ధ్య కార్మికులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎప్పుడూ చెత్త లేకుండా ఉంచి మా గ్రామాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నారు, వారికి కూడా మా ధన్యవాదాలు. మా పాలకవర్గ సభ్యులు కూడా మేము పిలవగానే ఈ లాక్డౌన్లో చాలామందిని నియంత్రించారు, ఎక్కడ గుమ్మి కూడకుండా చాలామందిని నియంత్రించారు. మరి ప్రతి వార్డు మెంబర్కు, కోఆప్షన్ మెంబర్లకు, మా సెక్రటరీ నరేష్ గారికి, విఆర్ఓ కిషోర్ గారికి, అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకోటి ఏమిటంటే మన మెదక్ జిల్లా ఈరోజు ఆరెంజ్ జోన్లో ఉండడం మాకు ఎంతో సంతోషకరం. ఏ ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా కృషి చేసిన మన కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నమవుతుందని తెలిసినా కూడా లాక్డౌన్ ప్రకటించి మా అందరి ప్రాణాల కోసం ఆర్థిక వ్యవస్థ గురించి పట్టించుకోకుండా మా ప్రజల ప్రాణాలే ముఖ్యమనే పాలసీ కలిగిన మాకు నాయకుడు దొరకడం మా అందరి అదృష్టం. ఇందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కేసీఆర్ గారికి మా ధన్యవాదాలు. జై తెలంగాణ.